డబుల్ ఇంజన్ సర్కార్తో త్రిపుల అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. హింస భయం నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించి 5 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని తెలిపారు. ఈశాన్య రాష్ట్రం త్రిపురలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు ప్రధాని మోదీ. వామపక్షాల చందా రాజకీయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్కు మరో షాక్ ఇచ్చారు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా. ప్రైవేట్ డిస్కంలలో ప్రభుత్వం నామినేట్ చేసిన 2 వ్యక్తులను తీసిపారేశారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ప్రైవేట్ డిస్కంలకు లబ్ధి చేకూరుస్తున్నారనే ఆరోపణలపై ఈ ఇద్దరిని పదవుల నుంచి తొలగించారు. దీనిపై తీవ్రస్థాయిలో మండిపడింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఎయిర్ ఏషియా ఎయిర్లైన్స్ సంస్థకు భారీ షాక్ ఇచ్చింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. పైలట్ల శిక్షణకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించినందుకు 20 లక్షల జరిమానా విధించింది. సంస్థ పైలట్ల శిక్షణ విభాగం అధిపతిని 3 నెలల పాటు విధుల నుంచి తొలగించారని ఆదేశించింది డీజీసీఏ. 8 మంది ఎగ్జామినర్స్కు ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున జరిమానా కూడా విధించింది. ఏరో ఇండియా 2023కి గ్రాండ్గా ముస్తాబోతుంది టెక్ సిటీ బెంగళూరు. ఈ కార్యక్రమాన్ని 13న ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. దేశ విదేశాలకు చెందిన 708 సంస్థలు ఈ ఏరో ఎక్స్పోలో పాల్గొంటున్నాయి. ఆత్మనిర్భర్ థీమ్లో భాగంగా దేశీయంగా అభివృద్ధి చేసిన 15 హెలికాప్టర్లను ప్రదర్శనకు ఉంచనుంది హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్. చైనా నిఘా బెలూన్ వ్యవహారంతో అమెరికా మరింత అలర్ట్ అయింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన మరో గుర్తు తెలియని వస్తువును పీల్చేస్తుంది. అలస్కా వద్ద 40,000 అడుగుల ఎత్తులో చక్కర్లు కొడుతున్న ఓ అనుమానాస్పద వస్తువును అధికారులు గుర్తించారు.